హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు నేను చేయబోయేది మజ్జిగ చారు, అంటే పెరుగు చారు అంటారు, మజ్జిగ చారు అంటారు. అది ప్రిపేర్ చేస్తాను, చూపిస్తాను రెండు ఫ్రెండ్స్. దగ్గు ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసి తాలింపుకి ఇది పెడుతున్నా. ఈలోపు కొంచెం ఆయిల్ పోసి తాలింపుకి కొంచెం ఆయిల్ పోస్తున్నాను. ఈలోపు పెరుగు తాలింపుకి కలుపుకుందాం కావాల్సింది. పచ్చిమిర్చి వేస్తున్నాను. నేనైతే పెరుగు తీసుకున్నా, కొంచెం మజ్జిగ కలుపుతా దీంట్లో, కొంచెం మజ్జిగ కలుపుతాను. పుల్ల వంటం కోసం కొంచెం మజ్జిగ కలుపుతాను. పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అంటాం, అవి వేసేసేస్తున్నాను. కొంచెం కళ్ళుప్పు, కొంచెం పసుపు, నేనైతే సాల్ట్ వేయట్లా, కారం వేయట్లా, సారీ కారం వేయట్లా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి సరిపోయింది మాకు. కారం, పసుపు, ఉప్పు, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సరిపోయింది. ఎండుమిర్చి కూడా తాలింపు చేస్తారు కాబట్టి పచ్చిమిర్చి సరిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆయిల్ హీట్ ఎక్కింది. చిన్న ఉల్లిపాయలు వేసాం, ఎండుమిర్చి వేసాం, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, స్టవ్ ఆఫ్ చేసేసి కరేపాకు వేసేసి తాలింపు తీసుకొస్తున్నాను. కమ్మ కమ్మని పెరుగు చారు రెడీ అయిపోయింది. నేను కొంచెం మజ్జిగ కలుపుకుంటానన్నా కదా, కొంచెం మజ్జిగ కలుపుకుంటున్నాను కలుసుగా బాగుండటం కోసం. ఇట్లా కుదుపులు కుదుపులకు ఉంటే బాగుంటుంది, మేము ఇట్లాగే తింటాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో, ట్రై చేయండి, ఎంకరేజ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంట్లో ఏమీ లేకపోయినా పెరుగు ఒకటి ఉంటే పెరుగు చారు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. అప్పటికప్పుడే కమ్మగా ఉంటుంది, పెరుగు చారు అంటారు, మజ్జిగ చారు అంటారు. ట్రై చేసే విధానం చూపిస్తాను రండి ఫ్రెండ్స్.